వెరీ గుడ్ మార్నింగ్, నేను రంజని. వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. ఇవాళ ప్రముఖ దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తా కథనాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు ఏపీలో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ఏపీ సీఎం జగన్ 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చారు. ఢిల్లీ పర్యటనలో 2 సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కూడా కలవడం జరిగింది. నిన్న జలశక్తి వనరుల శాఖ మంత్రి షెకావత్ని కూడా కలిశారు. ఆ సందర్భంగా పోలవరానికి రావాల్సిన నిధుల గురించి కూడా ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది. ఒకసారి పోలవరం ప్రాజెక్టుకు వచ్చి పరిశీలించండి, వచ్చి విజిట్ చేయండి అంటూ కూడా కేంద్ర మంత్రి షెకావత్ని కూడా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్కు కేంద్ర మంత్రి సూచనలు చేశారు. పోలవరంతో ఎవరికి ఇబ్బందులు రానియద్దు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అంటూ కూడా సూచన చేసినట్లుగా కూడా వార్తను హైలైట్ చేసింది. నదుల అనుసంధానంపై త్వరలోనే కేంద్ర రాష్ట్ర అధికారులు భేటీ కానున్నారు. గోదావరి కావేరి అనుసంధానానికి సహకరించాలి అని కేంద్ర మంత్రి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. హోంమంత్రి అమిత్ షాతోనూ ముఖ్యమంత్రి 2 సార్లు సమావేశమయ్యారు. దానికి సంబంధించిన వార్త ఇక ఢిల్లీ పర్యటన అనంతరం నేరుగా ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని అక్కడ నుంచి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం జగన్. నిన్న గరుడ సేవలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఇవాళ కూడా ప్రస్తుతం స్వామివారికి సంబంధించి అక్కడ నాదనిరాజన కార్యక్రమంలో సీఎం జగన్ ప్రస్తుతం అక్కడ పాల్గొంటూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 8 రోజులు ముందే క్లోజ్ అవ్వడం జరిగింది. పార్లమెంటు నిన్న నిరవధికంగా వాయిదా పడింది. వాస్తవానికి అక్టోబర్ 1 వరకు నిర్వహించాలి అనుకున్నారు 18 రోజుల పాటు, కానీ కేవలం 10 రోజుల పాటు నిర్ణయించారు. కోవిడ్ కారణంగా చాలామంది మంత్రులకి, చాలామంది ఎంపీలకి కూడా కోవిడ్ వచ్చింది. సిబ్బందికి కూడా కోవిడ్ వచ్చిన కారణంగానే నిరవధికంగా 8 రోజుల ముందే వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. 10 రోజులు జరిగినప్పటికీ కూడా కీలకమైన 25 బిల్లులకి కూడా ఆమోదముద్ర లభించింది 2 సభల్లో కలిసి. ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. త్వరలోనే నోజిల్ ద్వారా వేసే COVID-19 టీకాని తయారు చేసేందుకు కూడా వాషింగ్టన్ యూనివర్సిటీతో కలిసి భారత్కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్తో భారత్ బయోటెక్ ఒప్పందం. త్వరలోనే COVID-19 టీకాను దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తుంది అన్న వార్త. ఇక ఒకే దేశం ఒకే మార్కెట్, మనం చూసాం పార్లమెంటులో తీవ్ర వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులకి సంబంధించి ఒకే దేశం ఒకే మార్కెట్ అన్న విధానం. దానికి సంబంధించి ఒక ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ యొక్క అభిప్రాయాన్ని ఈనాడు హైలైట్ చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకునే చట్టాలు తీసుకురావాలి. ప్రస్తుతం ఏదైతే కేంద్రం తీసుకొచ్చిన 3 బిల్లులు ఉన్నాయో అవి అంతగా పేద రైతులకు చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనకరంగా లేవు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ వార్తను హైలైట్ చేసింది. ఇక వ్యవసాయేతర ఆస్తులు ఉచితంగా నమోదు. నిన్న ధరణి పోర్టల్కి సంబంధించి సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆన్లైన్ మ్యూటేషన్కి ఉచితంగా ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి అని. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలకు కూడా క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం. ఇకపై తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు అన్న వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు తెలంగాణ. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం. బాలీవుడ్లో దుమారం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం కాలీవుడ్ నుంచి ఇప్పుడు టాలీవుడ్కి పాకింది. టాలీవుడ్లో కూడా అనేక ప్రముఖుల నట్టిమనుల పేర్లు, హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్సీబీ బాలీవుడ్లో 4 హీరోయిన్లకి సమన్లు జారీ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్, తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించిన రకుల్, దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ వీళ్ళకి నోటీసులు జారీ చేసింది అన్న వార్తను కూడా హైలైట్ చేసింది. ఇక మళ్ళీ అదే బాట, అమిత్ షాతో 2వ సారి సమావేశమైనప్పుడు కూడా జగన్కు అమిత్ షా స్పష్టీకరణ. న్యాయ వ్యవస్థపై బురద జల్లొద్దు, ఆయా కేసుల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని వెల్లడి, కొన్ని కేసుల విచారణకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో సిబిఐ పైన హామీ ఇవ్వలేదు అన్నట్లుగా వార్తను ప్రశ్నించింది. ఇక తెచ్చిన పత్రాలని కేంద్ర మంత్రికి ఇచ్చి వెనుదిరిగారు సీఎం అంటూ హైలైట్ చేసింది. ఏపీలో పరిణామాలపై ముందే సొలిసిటర్ జనరల్తో అమిత్ షా ఆరా, న్యాయ నిపుణులు, న్యాయమూర్తుల అభిప్రాయాలను వివరించిన తుషార్ మెహతా, కేంద్ర మంత్రి ముందే సీఎం జగన్ రాకకు ముందే ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై న్యాయ నిపుణులతో సలహాలు సూచనలు తీసుకున్నారు అన్న వార్తని హైలైట్ చేసింది. ఇక మాటలు మంటలు వివాదాల నడుమ సమర్పయామి. డిక్లరేషన్కి సంబంధించి కొద్ది రోజులుగా తిరుమలలో రాజకీయ దుమారం రేగుతోంది. రాజకీయ నేతలకి మధ్య నిన్న స్వామి పరిపూర్ణానంద కూడా మాట్లాడారు. అంతా గందరగోళం జరుగుతున్నప్పటికీ ఆ గందరగోళం నడుమనే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అన్న వార్తను హైలైట్ చేసింది. ఇక రామాలయ భూమి పూజకు మోదీ ఏ భార్యను తీసుకువెళ్లారు, సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వాలని ఏ శాస్త్రంలో ఉంది అంటూ కొడాల నాని మరొకసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం. నిన్న కోవిడ్తో కేంద్ర మంత్రి కన్నుమూశారు. రైల్వే శాఖ సహాయ మంత్రి
సురేష్ అంగడి నిన్న ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచిన వార్త హైలైట్ అయింది. ఈ నెల 11వ తేదీన ఆయన కోవిడ్ కారణంగా ఎయిమ్స్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన తొలి కేంద్ర మంత్రి సురేష్ అంగడి. 4 సార్లు ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ పట్టాలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, ఉచితంగా ఆన్లైన్లో ఆస్తుల నమోదు. నిన్న అధికారులతో సమావేశమైనప్పుడు అధికారులకి అనేక సూచనలు కూడా చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు ఇకపై తెలుగులోనే. నేడు కార్పొరేషన్ల పరిధి ఎమ్మెల్యేలు, మేయర్లతో మరొకసారి సమావేశం కాబోతున్నారు. సాదాబైనమ్మ జీవో 58, 59లో కూడా చివరి అవకాశం. పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ, తద్వారా రుణాలకు వీలు. డాక్యుమెంట్లు సరిగ్గా లేనివి, ఇర్రెగ్యులర్గా ఉన్నవి, వాటన్నిటిని రెగ్యులరైజ్ చేసుకుంటే వాళ్ళకి త్వరగా రుణాలు మంజూరు అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా, భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం కల్పించాలన్న దిశగానే ఈ పోర్టల్ రూపకల్పన జరుగుతోంది అనేది దీని ద్వారా స్పష్టమవుతోంది. సాక్షి ఏపీలో హైలైట్ అయిన అంశాలు చూద్దాం. సేమ్ హీరోయిన్లకు సంబంధించి డ్రగ్స్ విచారణలో ఎన్సీబీ సమన్ల వార్తని హైలైట్ చేసింది. ఇక ఈ ఏడాది అత్యంత ప్రతిభాశీలురు మోదీ అండ్ షాహీన్ బాగ్ దాది. ఏడాది అత్యంత ప్రతిభావంతుల జాబితాలో టైమ్స్ మ్యాగజైన్ మరోసారి ప్రధానికి అవకాశం కల్పించింది. ఈ జాబితాలో మోదీతో పాటు 5 భారతీయులు ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన నడిపించిన 82 బామ్మకి ఈసారి టైమ్స్ మ్యాగజైన్లో చోటు దక్కింది అన్న వార్త. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా. సెప్టెంబర్ 14 సమావేశాల ప్రారంభమై నిన్నటితో ముగిశాయి. ఇక సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తూ తిరునామాన్ని నుదుటిన ధరించి పట్టు వస్త్రాలు సమర్పించిన ఫోటోని హైలైట్ చేసింది. రాష్ట్ర విభజన, కరోనా మహమ్మారితో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినతి. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయండి. విభజన చట్టంలో ఉన్న హామీల మేరకు ఏవైతే నిధులు పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటిని త్వరితగతిన విడుదల చేయండి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించండి. పోలవరంలో పెండింగ్లో ఉన్న నిధులు కూడా విడుదల చేయండి అంటూ, మరోవైపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు కూడా ఆయన వినతి పత్రం సమర్పించినట్లుగా ఆ అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక సంక్షేమ పథకాలతో ఆదుకున్నాం, సమాజంపై కోవిడ్ సంక్షోభ ప్రభావాన్ని అడ్డుకోగలిగాం. కోవిడ్పై ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్, ప్రత్యేకించి దేశవ్యాప్తంగా 7 పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ 7 ప్రత్యేకంగా కోవిడ్-19 అనేది ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 65% పైగా ఈ 7 నుంచే నమోదవుతున్నాయి. డెత్ రేటు కూడా ఈ 7 ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ 7 సంబంధించిన ముఖ్యమంత్రితో నిన్న ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటో. సంక్షేమ పథకాలతోనే ఆదుకున్నాం, ప్రజలపై కోవిడ్ భారం పడకుండా దాదాపుగా అడ్డుకోగలిగామని ప్రధాని కాన్ఫరెన్స్లో జగన్ చెప్పినట్లు ఆ వార్తను కూడా హైలైట్ చేసింది. ఇక ఏకాంతంగా దేవదేవుడి గరుడోత్సవం, కరోనా కారణంగా శ్రీనివాసుడికి జరగాల్సిన అన్ని పూజలు కూడా ఏకాంతంగా జరుగుతున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలన్నీ కూడా. సాక్షి తెలంగాణలో హైలైట్ అయిన అంశాలు. ఇప్పటివరకు రెవెన్యూ శాఖలోనే అవినీతి తిమింగలాలని చూసాం తెలంగాణకు సంబంధించి. ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచి పోలీసు శాఖలో కూడా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. మల్కాజ్గిరి ఏసీపీగా ఉన్నటువంటి నరసింహారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిన్న ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. ఏకకాలంలో ఆయన బంధువుల ఇంట్లో, అదేవిధంగా నగరంలోనే కాదు వరంగల్లో ఆయనకు సంబంధించి ఉన్న ఆస్తుల్లో కూడా సోదాలు చేయడం, తనిఖీలు చేయడం. ఈ తెలంగాణ ఏపీలో 25 సోదాలు చేశారు. 100 పైమాటే అక్రమ ఆస్తులు అన్న అంశం నిన్న పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. పోలీసు శాఖలో కూడా ఇంతటి అవినీతికి పాల్పడిన అధికారులు ఉంటారా అంటూ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ముక్కున వేలేసుకుంటుంది. ఇవి భూ వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం అన్న వార్తను కూడా హైలైట్ చేసింది. నమస్తే తెలంగాణ. దాదాపు నిన్న సీఎం కేసీఆర్ నిర్వహించిన ఈ ధరణి పోర్టల్కి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశమే ఈరోజు ప్రధాన వార్త అన్ని చోట్ల కూడా. మ్యూటేషన్ ఉచితం, వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మెరూన్ కలర్లో, వాటిని ప్రత్యేకంగా రూపకల్పన. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా పంపిణీ తెలంగాణలోనే జరగబోతోంది. మధ్యతరగతి ప్రజల ఆస్తులకు పూర్తి పరిరక్షణ. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే ఆస్తుల రిజిస్ట్రేషన్, సాదా బైనామాలకు కూడా ఇదే చివరి అవకాశం క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అంటూ కూడా ఆయన చేసిన సూచనల్ని కూడా హైలైట్ చేసింది. ఎన్సీబీ విచారణకు సంబంధించిన వార్త. ప్రధానంగా ఈరోజు దినపత్రికల్లో బాలీవుడ్ హీరోయిన్లకు సంబంధించి డ్రగ్స్ వ్యవహారం, ఆ డ్రగ్స్ కేసు ఏపీలో ఏదైతే హైదరాబాద్లో, ప్రత్యేకించి టాలీవుడ్లో కూడా గతంలో జరిగిన డ్రగ్స్ కుంభకోణం ఏదైతే ఉందో, డ్రగ్స్ వ్యవహారం ఏదైతే ఉందో, మళ్ళీ దాని మీద కూడా ఎన్సీబీ దృష్టి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. రకుల్ని విచారించిన తర్వాత ఎంతమంది టాలీవుడ్ పేర్లు కూడా బయటికి వస్తాయా అనేది కూడా ఇప్పుడు ఆ తర్వాతగా అందరూ ఎదురు చూస్తున్నారు. అంబేద్కర్ పూలే పాఠాలు చదవద్దా, ఇంటర్ టెక్స్ట్ బుక్స్లో రాష్ట్ర వ్యాప్తంగా
పాఠ్యాంశాలను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొన్నాయి. 30% వరకు సిలబస్ ను కుదించామంటూ నిన్న ఇంటర్ బోర్డు ఒక ప్రకటన చేసింది. అయితే రాత్రికి రాత్రి ఆ ప్రకటన విరమించుకుంది. కాదు కాదు, ఇది డిక్లేర్ చేయలేదు, కేవలం ఇది ప్రతిపాదన మాత్రమే. 30% పాఠ్యాంశాలని కుదించలేదు, దాంట్లో అంబేద్కర్ పూలే పాఠ్యాంశాలు లేవు, ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే అంటూ మాట మార్చింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలోనే కొద్దిగా వెనకడుగు వేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇది ప్రస్తుతం పరిశీలనలోనే ఉంది, దీని మీద ఇంకా ఒక పూర్తి స్థాయి నిర్ణయానికి రాలేదు అన్న వార్త. ఇక ఎప్పటి నుంచో హైదరాబాద్లో సిటీ బస్సుల కోసం సాధారణ ప్రజానికి మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. క్యాబ్లకి వందలు ఖర్చు పెట్టలేకపోతున్నారు తిరగడానికి కూడా. సో రేపటి నుంచి హైదరాబాద్లో బస్సులు తిరగబోతున్నాయి. ముందుగా 50% బస్సులతో నడిపేందుకు కూడా చేస్తున్నారు. నిన్న ఒకసారి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు సిటీ అవుట్స్కట్స్లో. మరి సిటీ బస్సులు అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి అనేది అయితే మాత్రం ప్రస్తుతం చూడాలి. ఎస్, ఇవి ప్రధాన దినపత్రికల్లో ఈరోజు వచ్చిన వార్తా కథనాలు, వాటి వెనుకున్న విశ్లేషణలు. ప్రధానంగా నిన్న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ 7 రాష్ట్రాల సీఎంలతో జరిగింది. ఆయా రాష్ట్రాల్లోనే కరోనా ఎందుకు అధికంగా వ్యాపిస్తోంది, దాన్ని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటూ దిశానిర్దేశం